తీవ్రవాద పాములు వెంటాడి వేటాడుతుంటే ఇప్పుడు అరెస్టులో లేకపోతే చంపేయడాలో చేసుకొస్తుంది పాకిస్తాన్. ఇదివరకు అట్లాగే మనం చంపేస్తే అమాయకులు చంపేస్తున్నాను పాకిస్తాన్ ప్రభుత్వం, ఇప్పుడు తామే చంపేస్తోంది తాము సృష్టించిన పాముల్ని. ఇలాంటి ఇన్సిడెంట్స్ నేను చోటు చేసుకుని నిన్న మూడు ఇన్సిడెంట్ జరిగినాయి. బెలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి మిలిటెంట్లోని ముగ్గురిని కరాచీలో అరెస్ట్ చేశారు. ఇది ఒక కీలకమైనటువంటి అంశం. అదే సందర్భంలో గన్మెన్ ఒక అతను ఇద్దరిని చంపినటువంటి సంఘటన రావెల్పిండి దగ్గర చోటు చేసుకుంది. కేపీకే ప్రాంతం దగ్గర ఇది చోటు చేసుకుంది. పాక్ వైలెన్స్ కంటిన్యూ అవుతోంది. పాకిస్తాన్ కంటిన్యూస్ టు సఫర్ యాజ్ వైలెన్స్ బై మిలిటెంట్స్ అండ్ గన్మెన్ రెఫ్యూజెస్ టు ఎబ్. ఇన్ టూ న్యూ ఇన్సిడెంట్స్ టూ సివిలియన్స్ వర్ కిల్డ్ ఇన్ రావల్పిండి అండ్ ఖైబర్ పక్తున్వా సపరేట్లీ. ద బిఎల్ఏ మిలిటెంట్స్ వర్ అరెస్టెడ్ ఆఫ్టర్ ఏ గన్ ఫైట్ ఇన్ కరాచీ. రెండు చోట్ల ఏమో దాడులు జరిగినాయి, ఒక చోట ఏమో వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది పాకిస్తాన్లో తాజాగా జరుగుతున్న పరిణామాలు.